ఏంటో చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, సేఫ్ బాయ్, జిందాబాద్, బాయ్ జిందాబాద్, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి, పరిష్కరించాలి, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి, పరిష్కరించాలి, ఏ ప్రాంతం అండి దేశ బంధు వెంటనే, విశాల భారతదేశం అంతటా ఇండిపెండెన్స్ డెమోక్రసీ సోషలిజం జిందాబాద్, ఇండిపెండెన్స్ డెమోక్రసీ వర్దిల్లాలి, వర్దిల్లాలి, వర్దిల్లాలి అధ్యయనం పోరాటం, వర్దిల్లాలి, వర్దిల్లాలి, ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఏఎస్బి, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్, టీవీబీ, ఏఐఎస్ఎఫ్ మొదలగు విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంద్ను పాటిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో విద్యార్థులపైన ఎలక్షన్స్ జరుగుతున్నప్పటికీ ఎలక్షన్లో ఎస్ఎఫ్ఐ కూటమికే విద్యార్థులు పట్టం కడుతున్నారు. దాన్ని ఓరలేక దేశంలో జేఎన్ యూనివర్సిటీలో ఇటీవల కాలంలో మొన్ననే ఒక దాడి జరిగింది. ఒక ఆడపిల్ల పైన, ఆమె ఒక ఐషా ఘోష్ అనే వ్యక్తి పైన, స్టూడెంట్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఆమె పైన దాడి జరగడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా డిగ్రీ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా డిగ్రీలో ఈ మధ్యకాలంలో చూసుకుంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. దీనివల్ల విద్యార్థులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. డిటెన్షన్ విధానం తీసుకొచ్చారు. దీనివల్ల ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించుకునే ఉద్దేశంతో విద్యను అభివృద్ధి చేయడానికి పోయి, విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి పోయి, విద్యార్థులను తొంగదొక్కడానికి ఈరోజు డిటెన్షన్ విధానం తీసుకొచ్చింది. అదేవిధంగా సెమిస్టర్ కనుక చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. సెమిస్టర్ విధానంలో మార్పులు చేయాలి. అసలు సెమిస్టర్ విధానం డిగ్రీకి అవసరం లేదు మేము అంటున్నాము. ఎందుకంటే సెమిస్టర్ విధానం వల్ల సిలబస్ అనేది కావడం లేదు, ప్రతికూలకి సిలబస్ అనేది లేదు. అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయో, పరీక్షలు ఎప్పుడు రాస్తామో అనే భయాందోళనలో విద్యార్థులు ఆందోళనకు గురవుతూ ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా సెమిస్టర్ విధానంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. రెగ్యులర్ వీసీలు కూడా యూనివర్సిటీలో లేని పరిస్థితి ఉంది. డిగ్రీ కాలేజీ కావచ్చు, జూనియర్ కాలేజీ కావచ్చు, సమస్యల వలయంలో చిక్కుకొని విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ఫీజులు కూడా అతి దారుణంగా ఉన్నాయి. మతోన్మాద దాడులు జరుగుతున్నాయి యూనివర్సిటీలో. ఇది మేము తిప్పికొడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మేము ఏబీపీ నాయకులను ఒకటే అడుగుతున్నాము, మీరు దాడి చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులపైన. మనం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలి, కానీ ఈ దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈరోజు ఏబీపీ నాయకులను మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా భారత్ మాతాకి జై 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 మాతా భారత్ మాత అని చెప్పుకునే మనం ఇప్పుడు ఒక మహిళని చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేసినాము, అది ఎంతవరకు కరెక్ట్? మీరు భారత్ మాతాకి జయ అని నినాదాలు ఇస్తున్నారు, మరి ఇప్పుడు అమ్మాయిని దగ్గరకు పోయి మీరు దాడి చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఏబీపీ నాయకులను మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి తొత్తగా బీజేపీ కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దాడులు అనేది పునరావృతం అవుతున్నాయి. ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని తిప్పికొడుతూనే ఉన్నాడు. ఏదైతే ఈ దాడులు జరుగుతున్నాయో ఆ నిందితులను వెంటనే శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఎల్లా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. చదువుతూ పోరాడు. పిడిఎస్యు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ను నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవైపు విద్యార్థులు ఆకలి నిరుద్యోగంతో బాధపడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఆర్పి, ఎన్ఆర్సి, సిఏలను విజయవంతం చేయాలని ప్రయత్నిస్తుంది. విద్యార్థులను, విద్యా వ్యవస్థను విస్మరిస్తూ దేశాన్ని పట్టించుకోకుండా పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల సమస్యలపై పోరాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తాంగా. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు పెద్ద ఎత్తున చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు తోట వివేక్, ఎస్ఎఫ్ఐ టౌన్ సెక్రటరీ, ఇంకులాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్.